हेलो हाय नमस्ते दिस इज कला सुरेश वेलकम बैक टू माय चैनल कला सुरेश मल्टीटास्किंग ई रोज रेसीपी गुम्मडकाय मसाला करी सूपर टेस्टी उंटुंदी लेट चेयकुंडा लेट्स गेट इन टू द प्रोसेस सो कड़ाई पेट्टुकोनी 4 टू 5 टी स्पून्स वरकु ऑयल वेस्तुन्नानु सो वेसेसी अदि कोंचेम हीट अयिनाक बिर्यानी पुव्वु ओक बिर्यानी आकु 4-5 लवंगालु सोंपु కొద్దిగా ఆవాలు సో ఇవన్నీ వేసేసి ఫ్రై చేయాలన్నమాట మంచిగా సో ఒకసారి కలిపేసి సో నేను గుమ్మడికాయ ముక్కలు అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇందులోకి వెజెస్ ఏమీ అవసరం లేదు ఒక ఆనియన్ రెండు చిల్లీస్ కొద్దిగా కరివేపాకు గుమ్మడికాయ సో ఫస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు వేసాను ఫ్రై అయినాక ఒక బిగ్ సైజ్ ఆనియన్ అన్నమాట 1 కాదు 2 सो ग्रेवी कावाले कोई आनियन वेको मरी एक्वे स्वीट आलरे गुमड़काय को कदा सो इवे फ्रई चेल आन मैं फ्रई अना इनके जिंजर गार्लिक पेस्ट 1 टी स्पून वरुक वेस्तना सो अभी वेसे फ्रई चेयल मन की पचिवासन अभी पोवरकू मैं फ्रई चवाली सो गुमड़काय नीन पाव किलो वरकू उ सो अदी नेनु क्लीन चेसी पील चेस्तानु सो इला पेद्द पेद्द मुक्कलु कट चेसि पेट्टुकुन्नानु सो अवि इंदुलोकि वेसेयाली गुम्मडिकाय चाला त्वरगा कुक अयिपोतुंदि सो एक्कुव सेपु कुक अवनिव्वकुंडा सो त्वरगा फिनिश चेयालन्नमाट ऐ मीन मसालास अवन्नी वेसेसि लेकपोते लाइक पेस्ट ला अयिपोतुंदन्नमाट सो वन्स अला कलिपेसि ओक निमिषं इंदुलोकि इप्पुडु एमेम वेयालो चूद्दां सो टेस्ट कि सरिपड़ा उप्पु అండ్ కొంచెం పసుపు ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం కారం 1 టీ స్పూన్ వేసాను అండ్ ఫైనల్లీ గరం మసాలా అన్నమాట కొద్దిగా వేసాను గరం మసాలా 1/2 టీ స్పూన్ వరకు జస్ట్ ఫర్ ద ఫ్లేవర్ అంతే జనరల్గా ఇది పులుసు అవి చేసుకుంటారు బెల్లం అది ఎక్కువ వేసి సో ఇది కొంచెం మసాలా వేసి ఇది కొంచెం డిఫరెంట్ అన్నమాట సో వేసేసి ఒక్కసారి కలిపేసేయాలి సో ఇలా కలిపేసి కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేయాలన్నమాట మసాలా అది దానికి పడుతుంది కదా సో నేను కొంచెం బెల్లం వేసాను చాలా తక్కువ అమౌంట్ జనరల్లీ చాలా కొంచెం ఎక్కువ వేసుకుంటారు జస్ట్ కొద్దిగా వేసామన్న పేరుకు వేసాను సో వేసేసి ఒక్కసారి కలిపేసి వాటర్ యాడ్ చేయాలన్నమాట జస్ట్ వాటర్ కూడా ఎంతో అవసరం లేదు 3 టీ స్పూన్స్ అలా జస్ట్ ఆ మసాలాస్ అన్ని దానికి పట్టేలా కొద్దిగా లైట్ గా వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది సో ఇలా కలిపేసిన తర్వాత జస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను సో వేసేసి ఒక్కసారి కలిపేసేయాలి కలిపేసి దీన్ని ఒక 5 టు 10 మినిట్స్ కుక్ అవ్వాలి అంతే జస్ట్ ఇది కొంచెం మరీ ముద్దలా రాదు కొంచెం పొడిపొడిగా ఉంటుందన్నమాట మనకి చికెన్ ఫ్రైలు అయ్యి డ్రై రోస్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది సో అలా అన్నమాట సో టేస్ట్ అయితే అదిరిపోతుంది అండ్ ఇది ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది చాలా హెల్తీ కూడా సో చాలా మంచి రెసిపీ డెఫినెట్ గా ట్రై చేయండి అండ్ ఇప్పుడు మొత్తం అంతా కుక్ అవుతుంది కదా సో దీని మీద మూత పెట్టేసి జస్ట్ కొంచెం సేపు కుక్ అవనివ్వాలన్నమాట సో చూద్దాం ఒక 5 మినిట్స్ టు 10 మినిట్స్ కుక్ చేశాను అంతే సో అయిపోయింది కర్రీ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది మనకి వెజెస్ కట్ చేసుకోవడం ఇంకా టైం పడుతుంది తప్ప ఇది కుక్ కావడానికి కాదు సో చాలా చాలా క్విక్ అండ్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ సో ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు నన్ను ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వచ్చు కళా సురేష్ మల్టీటాస్కింగ్ అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా మల్టీటాస్కింగ్ అనే అకౌంట్ ఉంది డెఫినెట్ గా ట్రై టు ఫాలో మై అకౌంట్స్ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ గైస్ డు సపోర్ట్ ఫర్ మై ఛానల్ అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి రెసిపీ ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్